మెయిన్ పేపర్లు తీసుకోవడం జరిగింది. గోదావరిలో వరద తగ్గుముఖం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందా, ఎలా ఉందో పరిస్థితి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రేక్షకులు చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతవరకు ఊరటనిచ్చే వార్త ఇది. మరో మూడు రోజులు వర్షాలే. ఇక్కడ గోదావరిలో వరద ఒక పక్క తగ్గుముఖం పడుతున్నా, మరో పక్క వర్షాలు అంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అధికారిక లాంఛనాలతో సీతా మహాలక్ష్మి అంత్యక్రియలు అంటూ కూడా మనకి మరొక వార్తని ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఎస్, ప్రభుత్వ సాయం అందింది చంద్రబాబు నాయుడికి చెప్పిన వరద బాధితులు అంటూ కూడా మరొక అంశాన్ని ఇక్కడ మనకి మెయిన్ పేపర్లోనే హైలైట్ చేస్తూ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక బాబును ఎవరికైనా చూపించాలని వరద బాధితుల పరామర్శ పేరిట షో చేసే ప్రయత్నాలు అంటూ కూడా ఒక విమర్శనాత్మక కథనం అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క అంశం మనం ఒక్కొక్క టాపిక్ని తీసుకుందాం, ఒక్కొక్క అంశాన్ని పరిశీలించి చూసినట్లయితే, ఎస్, ముందుగా బ్యానర్ ఐటెం చూద్దాం. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన అంటూ సాక్షి ఇచ్చినటువంటి అంశంలో ప్రీ ప్రైమరీ ఒకటి నుంచే ప్రారంభం, విద్యాశాఖపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్. ఇంటరాక్టివ్ డిస్ప్లే లేదా ప్రొజెక్టర్ల ద్వారా పిల్లలకు మరింత విజ్ఞానం, స్మార్ట్ బోధన సదుపాయాల వల్ల అటు ఉపాధ్యాయులకు మేలు, స్కూళ్లలో విలువైనటువంటి ఉపకరణాలు, భద్రతకు తగు చర్యలు చేపట్టాలి.